చిత్రపుర రాజ్యంలో నియమాలందరికీ స్వాగతం సుస్వాగతం ఈ వీడియోలో పుష్ప సినిమా గురించి టెక్నికల్ టీము అలాగే యాక్టర్స్ మరియు మిగిలిన కాస్ట్ అండ్ క్రూ గురించి తెలుసుకోబోతున్నాం అన్నమాట మహామంత్రి వరుసపెట్టి మొదలెడితే నేను ఎండిస్తా ఉంటా అంటే అంటారా ఆ అయ్యమాలందరూ వెయిటింగ్ లే తగ్గేదే లే అంతే మరి స్టార్ట్ రాజగారు ముందుగా మొట్టమొదటిగా మన పునాదులు సినిమాకి పునాదులు ప్రొడ్యూసర్లు మైత్రి మూవీ మేకర్స్ మైత్రి మూవీ మేకర్స్ అంటే మావోళ్ళు అంటాయా ఈ మధ్య అసలుకి వరుసపెట్టి పెద్ద పెద్ద హీరోలతో సినిమాలు తీస్తున్నారు పుష్ప సర్కారు పాట అలాగే చిరంజీవి తోటి ఇంకో సినిమా అనౌన్స్ చేశారు సూపర్ అసలుకి వాళ్ళైతే దూసుకెళ్తున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పలేదు అయ్యో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారితో కూడా ఒక సినిమా ఉంది అయితే ఓకే కన్ఫర్మ్ ఓకే నెక్స్ట్ మన లెక్కల మాస్టర్ సుకుమార్ గారు అయ్యో బాబాయ్ సుకుమార్ గారు అంటే భలే గుర్తొచ్చింది అసలుకి ఆయన చాక్ పీస్ తీసుకొని బోర్డు మీద లెక్కలు చదువుతాడు చూడు అంత అందంగా ఏంటి విజువలైజ్ చేసి సినిమాలు తీయడంలో కూడా మంచి నేర్పరి రాజమౌళి గారు కూడా నాకు సుకుమార్ అంటే చాలా ఇష్టం అని చెప్పిన సందర్భాలు ఉన్నాయి అందులోనూ మన అల్లు అర్జున్ గారితో ఆర్య ఆర్య టూ ఇప్పుడు పుష్ప నెక్స్ట్ పుష్ప టూ నెక్స్ట్ పుష్ప టూ ఇగో చాలా సందర్భాల్లో నాకు లైఫ్ ఇచ్చింది బన్నీ అని చెప్పారు బన్నీ కూడా అంతే సుకుమార్ గారు నాకు లైఫ్ ఇచ్చారని చెప్పి వాళ్ళిద్దరు బాండింగ్ బాగుంటుంది కాబట్టి ఈ సినిమా ఇంకా అదిరిపోద్ది అవును నెక్స్ట్ మనం మ్యూజిక్ వచ్చేసరికి ఇద్దరు కాంబినేషన్ లో వచ్చిన ప్రతి ఇంకో విషయం ఏంటంటే డిఎస్పి బన్నీ సుకుమార్ ఆల్ మ్యూజిక్ సూపర్ డూపర్ హిట్ ఆర్యా సూపర్ హిట్ ఆర్యా టూ సూపర్ హిట్ తర్వాత మన పుష్ప తగ్గేదేలే అలాగే సుకుమార్ కాంబినేషన్ లో చేసినటువంటి రంగస్థలం బ్లాక్ బస్టర్ 100% రాజ్ గారు ఆల్మోస్ట్ అన్ని సినిమాలు దేవేంద్ర ప్రసాద్ గారే అండి మ్యూజిక్ సుకుమార్ గారికి అవును కదా అదండి డిఎస్పి గారి మ్యూజిక్ అసలు ఎరగొట్టేస్తారు నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ మన కెమెరామెన్ గారు చూపించే అతను ఎక్కడ వరకు కాదులే ఏ దేశం నుంచి వచ్చాడో గాని మన దేశంలో హీరోని మాత్రం భలే చూపెట్టాడు అని చెప్పేసి ఫస్ట్ మీట్ లో చెప్పారు సుకుమార్ గారు అవునవును అతని పేరు మీర్స్లా కుబా బ్రాజిక్ మహామంత్రి ఇక్కడ ఒక సంఘటన చెప్పాలి చాలా మందికి డౌట్ ఏంటంటే ఇప్పటి వరకు రత్నవేలు గారు కదా సుకుమార్ గారికి కెమెరామెన్ గా చేసింది ఇప్పుడు సడన్ గా ఎందుకు మారారు అని చాలా మందికి డౌట్ ఉంది రత్నవేలు గారు వేరే ప్రాజెక్ట్ లో బిజీ అయిపోవటం వల్ల పుష్ప అన్ఎక్స్పెక్టెడ్ గా వేసుకున్న షెడ్యూల్ వల్ల టైం ప్రొలాంగ్ అవటం వల్ల కెమెరామెన్ మార్చడం వచ్చింది మరి ఈ కెమెరామెన్ ని ఎందుకు తీసుకున్నారు అనేది పాయింట్ లాస్ట్ సినిమా గ్యాంగ్ లీడర్ అదే మైత్రి మూవీ మేకర్స్ లో చేశారు కదా అందుకని నానిని మామూలు చూపెట్టాడా వీళ్ళని అబ్బో అది వేరు ఆ సినిమాకి పెట్టినటువంటి లైటింగ్ వర్క్ ఫ్రేమ్స్ నచ్చి కోబా గారిని తీసుకోవడం జరిగింది సుకుమార్ గారు అయినా సరే అసలుకి తగ్గేదేలా ఈయన హాలీవుడ్ టెక్నీషియన్ కాబట్టి అసలుకి సినిమాని నెక్స్ట్ స్థాయికి తీసుకెళ్ళడానికి బాగా హెల్ప్ అవుతున్నాడు ఇదే విషయం సుకుమార్ గారు కూడా చెప్పారు అండ్ నెక్స్ట్ వన్ చెప్పు నెక్స్ట్ ఎడిటర్ కార్తీక్ శ్రీనివాస్ కార్తీక్ శ్రీనివాస్ మంచి ఎడిటర్ అండి చూసాం కదా పుష్పలో మనకి టేజర్ కట్టింగ్ ఎలా ఉంది ఇంట్రొడ్యూసింగ్ ప్రీలోడ్ ప్రీలోడ్ అలాగే పుష్ప అంతెందుకు మన లిరికల్ వీడియో యానిమేషన్ చూసావా ఎరగొట్టేశారు వేరే అసలుకి సినిమాకి నిలబెట్టేశాడు ఆయన నెక్స్ట్ కొరియోగ్రఫీ కొరియోగ్రఫీలో ఎవరెవరు ఉన్నారు మహామంత్రి రాజుగారు అంత నేను చెప్తాను కదా మీరు గెస్ కొట్టండి నాకు తెలిసి శేఖర్ మాస్టర్ జానీ మాస్టర్ కన్ఫర్మ్ గా ఉంటారు అందులో ఎటువంటి డౌట్ లేదు ఇంకేమన్నా కొత్తగా బయట నుంచి ఎవరన్నా తీసుకొచ్చారా రాజుగారు మీకు క్లియర్ కట్ గా వాళ్ళు చెప్పారు చూపించారు కూడా లిరికల్ వీడియోలో గణేష్ ఆచార్య అని అరే బాలీవుడ్ కొరియోగ్రాఫర్ గణేష్ ఆచార్య గారు ఎన్ని మంచి మంచి సూపర్ డూపర్ హిట్లు ఇచ్చాడు ఆయన ట్రాక్ తోటి దాక్కో దాక్కో మేక అనే పాట కూడా వచ్చింది నిజంగా ఈసారి కొరియోగ్రాఫర్ వచ్చేసి దాక్కో దాక్కో మేకకి గణేష్ ఆచార్య గారు అలాగే మిగిలిన పాటలకి శేఖర్ మాస్టర్ జానీ మాస్టర్ గారు చేశారు ఇంకా ఇద్దరు ముగ్గురు ఉన్నారు వాళ్ళ పేర్లు కూడా త్వరలో రివీల్ చేస్తారు రాజుగారు ఇకపోతే రచన అదే సంగీత రచన లిరిసిస్ట్ చంద్రబోస్ గారు అబ్బా అసలకే సుకుమార్ గారు అంటే చంద్రబోస్ చంద్రబోస్ అంటే సుకుమార్ చాలా రోజుల నుంచి వీళ్ళిద్దరు కాంబినేషన్ సూపర్ డూపర్ హిట్ అందుకు నిదర్శనం రీసెంట్ గా వచ్చిన బ్లాక్ బ్లస్టర్ రంగస్థలం అంతేగా సింగిల్ కార్డు అసలుకి ఒక్క ప్రతి ఒక్క పదం చిన్న పదం అయినా సరే
సూపర్ డూపర్ హిట్ అయింది. ఇంకా ఉన్నారు రాజుగారు లిరిసిస్టులు, కాకపోతే పాటలు రిలీజ్ అయినాక వాళ్ళ పేర్లు వస్తాయి రాజుగారు. మెజారిటీ ఆఫ్ ది సాంగ్స్ చంద్రబోస్ గారు రాశారు. రైట్, ఓకే. నెక్స్ట్ ఫైట్ మాస్టర్కి వచ్చేసరికి రామ్ లక్ష్మణ్ గారు, అమ్మో అసలు రామ్ ఫైట్లు అంటే రామ్ లక్ష్మణ్, రామ్ లక్ష్మణ్ అంతేనే ఫైట్. వాళ్ళు కొట్టంటే ఒక్కొక్కళ్ళు గాలి దగ్గరపోతా ఉంటారు. ఆల్రెడీ టీజర్ లోనే అల్లు అర్జున్ గారు ఇలా తిరిగి అలా కూర్చుంటారు. చూడు, నాకు డౌట్, రామ్ లక్ష్మణ్ గారు కనిపోతున్నా ఎలాగండి, మీరు ఎలా కొరియోగ్రాఫ్ చేస్తారు ఇవి? అందులోనూ మీరు రైస్ తక్కువ తింటారంట, డివోషనల్ గా మంచి లెవెల్ లో ఉన్నారంట, ధ్యానం చేసేటప్పుడు ఇట్లా టెడీలన్నీ వస్తాయా మీకు? అంటే ఇంతకు ముందు అంటే ఏదైనా యుద్ధాలు కూడా చూసేటట్టు మీరు? ఇదిగో మంచి ప్రశ్న అమ్మా మంత్రి. ఏమో అలా అనిపిస్తుంది. నెక్స్ట్ సౌండ్ ఎఫెక్ట్స్ రసూల్ పూకుట్టి. మామంత్రి, రసూల్ పూకుట్టి గారు సౌండ్ ఎఫెక్ట్స్ అంటే మామూలుగా ఉండవు. ఆయన ఆల్రెడీ ఆస్కార్ అవార్డు కూడా కొట్టాడు ఓన్లీ సౌండ్ డిజైనింగ్ లోనే. అవును రాజు గారు, మన పాస్టర్ కూడా వేసారు కదా, మంచి పోయానే అసలు ఆస్కార్ అవార్డు విన్నారు మన రసూల్ పూకుట్టి అని చెప్పేసి పాస్టర్ కూడా వేసారు కదా. నేచురల్ సౌండ్స్ ని క్యాప్చర్ చేయడంలో ఇండియాలోనే దిట్ట. ఆస్కార్ అవార్డు అంటే మరి మామూలు విషయమా? నేను మొన్న రసూల్ పూకుట్టి గారి గురించి సెపరేట్ వీడియో కూడా జరిగింది, కావాలంటే ఒకసారి మన ఛానల్ లో ఉంటుంది, బ్రౌజ్ చేసుకోండి. కావాలంటే కింద లింక్ ఇస్తాం డిస్క్రిప్షన్ లో. కలరిస్ట్ అండ్ డిఐ అన్నపూర్ణ స్టూడియోస్, డిజిటల్ ఇంటర్మీడియట్ అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ లో వచ్చినటువంటి క్వాలిటీ అవుట్పుట్ ఎప్పటివరకు ఫెయిల్ అయినట్టు అక్కడ లేదు. ఖచ్చితంగా ఈ సినిమాని అందులోని అడవిలో జరిగేది ఆ స్మోక్ ఎఫెక్ట్లు, ఆ బ్లూ లైటింగ్లో క్వాలిటీ ఎరగొట్టాలి. మంత్రి నెక్స్ట్ వన్ చెప్పు. ఇకపోతే యాక్టర్ విషయానికి వచ్చేద్దాం రాజు గారు. టెక్నికల్ డిపార్ట్మెంట్ వరకు అంతే కదా? అంతే, కాకపోతే అసిస్టెంట్ డైరెక్టర్ లాలీలు ఉన్నారు కానీ ఇంకా చాలా గురించి చాలా చెప్తారు రాజు గారు. చాలా మంది ఉన్నారు, మెయిన్ పిల్లర్స్ మేము చెప్తాం, ఇంకా చాలా సిమెంట్ ఇసుక అందరూ లోపల దాక్కుని ఉన్నారు. సినిమా అది ఫస్ట్ అదే మన ఆడియో లాంచ్ రోజు చెప్తానని మన మన సుకుమార్ గారు చెప్పారనమాట. ఇప్పుడు కాస్ట్ గురించి వచ్చేద్దాం. ఇప్పటి వరకు క్రూ గురించి అయింది, ఇప్పుడు కాస్ట్ గురించి చెప్తాం. రైట్, మరి యా ఏం చెప్తామండి? ఐకాన్ స్టార్. ఇదిగో ఒక్క మాట చూద్దాం, రెడీ? ఒకే ఒక మాట తగ్గేది బన్నీ గురించి. అంతే అయిపోయింది, అక్కడతో క్లోజ్. నెక్స్ట్ ఇంకేం చెప్తారు రాజు గారు? మిల్కీ బ్యూటీ. అబ్బా రాజుగారు, మిల్కీ బ్యూటీ అనగానే నీకు అసలు నరాలన్నీ నాట్యమాడిపోతున్నాయి. నవనాడులు నాట్యమాడేస్తాయి. పేరు చెప్పు. రష్మిక మందన. అవును కానీ అందులో శ్రీవల్లి అంట కదా పేరు, శ్రీవల్లి శ్రీవల్లి అనే పాట కూడా ఉందంట కదా. రాజుగారు మీరు అన్నిసార్లు ఊరించారు అనుకోవాలి, మరి నేను ఏడ్చేస్తాను, నేను వెళ్ళిపోతున్నాను అలా గుర్తులోకి. అది సంగతి, అమ్మాయి గురించి అయిపోయింది కదా. తర్వాత నెక్స్ట్ మన కన్నడ స్టార్ ధనంజయ గారు. ఇగో ఏంటో నాకు ఈ మధ్య అతను యాక్టింగ్ చూసి నాకు మెట్లెక్కిపోయింది రాజుగారు. ఇప్పుడు మన సుకుమార్ గారు కూడా ఎలాంటి వాళ్ళు పిక్ చేసుకున్నాడు అంటే కన్నడ నుంచి ఒకరిని దిట్టమైన మనిషిని పిక్ చేసుకున్నాడు, మలయాళం నుంచి ఒక దిట్టమైన పర్సన్ పిక్ చేసుకున్నాడు, తెలుగులోనే ఐకాన్ స్టార్ తగ్గేదే. ఆర్టిస్ట్ ని పట్టుకోవడంలో సుకుమార్ గారు టాలెంటెడ్. నెక్స్ట్ వన్. నెక్స్ట్ వచ్చేసి అజయ్ గారు. అజయ్ అంటే మన పోకిరి సినిమాలో మహేషో పక్కన ఫ్రెండ్ గా చేశాడు, విక్రమార్కుల్లో విలన్ గా చేసి అన్నాడు. అతను కూడా మంచి ఆర్టిస్ట్. అంత ఎందుకు రాజుగారు, ఆర్యా 2 సినిమాలోన ఇంకొక లవర్, గీతాను ప్రేమించే ఇంకొక లవర్, వాళ్ళిద్దరు రేప కూడా బాగుంటది. ఇదిగో మొత్తానికి ఈయన నాకు వచ్చిన సమాచారం ప్రకారం పుష్పకి అన్నయ్యగా నటిస్తున్నాడని ఒక సమాచారం, తెర మీద చూడాలి. నెక్స్ట్ వన్. హెన్నల్ కిషోర్ గారు. కామెడీ టైమింగ్ సూపర్. వేరే. తర్వాత అజయ్ ఘోష్. అజయ్ ఘోష్ గారు అంటే సుకుమార్ సినిమాలో, రంగస్థలం సినిమాలో మీ అమ్మాయిలకు పట్టుకుందంట కదా అంటే చూడు. తర్వాత రాసే రామ్ చరణ్ గారు గుండబ్బయా ఎర్రగొండ, మంచి ఆర్టిస్ట్, స్టేజ్ నటుడు, మంచి పర్ఫార్మర్. నెక్స్ట్ ఐకాన్ స్టార్ కి డీ కొట్టే విలను. అబ్బా మలయాళం సూపర్ స్టార్ అతను కూడా, అసలు యాక్టింగ్ సించేటోలో నెంబర్ వన్. ఈ ఈ క్యారెక్టర్ గురించి మేము ఎక్కువ మాట్లాడకూడదు ఎందుకంటే మెయిన్ క్యారెక్టర్స్ కాబట్టి. అంటే ఇప్పుడు బేసిక్గా మాట్లాడుకోవాలంటే ఇప్పుడు రాజమౌళి గారి సినిమా అయినా సుకుమార్ గారి సినిమా అయినా విలన్స్ మాత్రం దాటుగా ఘాటుగా ఉంటారు, అది సంగతి. నెక్స్ట్. నెక్స్ట్ ఎవరు? రావు రమేష్ గారు. అబ్బా అసలుకి రావు రమేష్ గారి నటన గురించి మనం చెప్పాలా? ఆయన గురించి, ఆయన నాన్నగారిని మించిపోయిన నటుడు అంటే ఆయనే. అది ఏ క్యారెక్టర్ చేసినా ఎరగొట్టేస్తాడు. కేజీఎఫ్ లో కూడా ఉన్నాడు రావు రమేష్ గారు. తర్వాత
తర్వాత జగపతి బాబు గారు. అబ్బా అసలు రంగస్థలంలో జగపతి బాబు గారిని చూసి బాబోయ్ నాకు భయం వేసింది. అలాంటి సుకుమార్ గారు అసలుకి ఇందులో ఏ క్యారెక్టర్ ఇచ్చుంటారంటో రాజుగారు స్క్రీన్ మీద చూడాల్సిందేలే. అంతేలే, మేము మనకు మాట్లాడకూడదు. అండ్ నెక్స్ట్ వన్ నెక్స్ట్ ఎవరో ఇంకెవరు రంగస్థలం గుర్తు చేసుకోండి ప్రకాష్ రాజు గారు. సైలెంట్ విలన్. అసలుకి ప్రకాష్ రాజు గారు విలన్ అని చెప్పి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు రంగస్థలంలో తెలియదు రాజుగారు. అసలు అల్లు అర్జున్ గారిది మన ప్రకాష్ రాజు గారిది అయితే వేరు. వాళ్ళ కాంబినేషన్ ఎట్లా ఉంటది అంటే బన్నీ సినిమా చూసుకోవచ్చు, పరుగు సినిమా చూసుకోవచ్చు. అవును వాళ్ళిద్దరు ర్యాప్ అసలు అబ్బో అది వేరు. సూపర్ అసలుకి. నెక్స్ట్ లాస్ట్ బట్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ శ్రీతేజ్ గారు. శ్రీతేజ్ గారు అంటే మన మొన్న ఇంటర్వ్యూ ఇచ్చాడుగా సలహా అన్ని చెప్పాడు పుష్ప గురించే మర్చిపోయారు. అదే అబ్బా చెప్తున్నాను, శ్రీతేజ్ అనే ఒక మంచి నటు ఉన్నాడు. అతను మన నారప్పలో కూడా చేశారుగా. అదే నారప్పలో చేశాడు, రెండు మూడు సినిమాలు కూడా చేస్తున్నారు. అది సంగతే, శ్రీతేజ్ గారు ఉన్నారు, ఆయన కూడా మంచి నటుడు. ఇప్పుడు నీకు లిస్ట్ లో లేని పేరు ఉంటుంది చెప్పానా? చెప్పు. సునీల్ గారు. మీరు ఇది ఆపారు కదా, నేను ఇంకో పేరు చెప్తాను చూడండి. చెప్పు. అనసూయ. అయ్యో మా మంత్రి అనసూయ నువ్వు దాచిపెట్టుకున్నావా? అది సంగతి. ప్రస్తుతానికి ఇల్లు ఆర్టిస్టులు, టెక్నికల్ టీము, అలాగే ఆర్టిస్టులు. అసలు వీళ్ళ గురించి నేను ఒక్కొక్క ముక్కలో చెప్పేశాను కదా, మీరేమనుకుంటున్నారు ఈ కాస్ట్ అండ్ క్రూ గురించి, సినిమా ఎలా ఉండబోతుంది, మీ అభిప్రాయం ఏందో ఒకసారి వీడియో కింద కామెంట్ చేయండి. అంతేగా అంతేగా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. పక్కన ఉన్న గంటని రాజుగారు సారీ.